ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్రం శుభవార్త అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి దేశంలోని దాదాపు కోటి మంది కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్లో మూడు శాతం పెంపును ప్రకటించవచ్చు మీడియా కథనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఇరవై ఐదు నాటికి కరువుబత్త్యాన్ని పెంచుతుందని ప్రకటించవచ్చు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి ప్రణాళికను సిద్ధం చేసిందని చెబుతున్నారు కేంద్ర ఉద్యోగులు కూడా తమ డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలల బకాయిలు అందుతాయి సమాచారం ప్రకారం ప్రభుత్వం ఉద్యోగుల డిఆర్ఎస్ ను మూడు శాతం పెంచిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల డిఏ యాభై శాతం నుండి యాభై మూడు శాతానికి పెరుగుతుంది త్వరలోనే దీనికి మంత్రివర్గ ఆమోదముద్ర వేయవచ్చని చెబుతున్నారు ఈ నిర్ణయం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల బకాయిలు అందుతాయి హిమాచల్ ప్రభుత్వం కరువుబత్త్యాన్ని నాలుగు శాతం పెంచింది రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందు కరువుబత్త్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది ఇటీవల హిమాచల్ ప్రభుత్వం దసరాకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై శాతం కరువుబత్యాన్ని ప్రకటించింది దీనివల్ల రాష్ట్రంలోని ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు రిటైల్ ధరల కదలికలను ట్రాక్ చేసే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా రియల్ ఇన్సాల్వెన్స్ లెక్కించబడుతుంది సంవత్సరానికి రెండు సార్లు సవరించబడుతుంది యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో యూపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరుబత్యాన్ని నాలుగు శాతం పెంచింది రియల్ ఇన్సాల్వెన్స్ జీతంలో భాగం ఇది ఉద్యోగి మూల వేతనంలో